ఆత్మత్వాన్ని కాపాడటం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం విప్లవం కొనసాగింది. 6 దశాబ్దాల పాటు తొలి 10 దశల్లో సాగిన ఈ పోరాటం త్యాగపూరితమైనది, చారిత్రాత్మకమైనది. ఉద్యమం పొడుగు పడుతున్న ప్రజలు అపూర్వమైన ధైర్య సాధనాన్ని ప్రదర్శించారు. అణచివేతను హింసను జగలేయకుండా విరోచితంగా పోరాడారు. 1969 తొలి దశ పోరాటంలో వందలాల మంది ఉద్యమకారులు పోలీసు కాల్పుల్లో నిలబడారు. అహింసాయుత శాంతియుత పంచాయతీలో జరిగిన మరిదశ పోరాటంలో ఎంతో మంది యువతీ యువకులు విద్యార్థులు పౌరులు ఆత్మహత్యాగాలు చేశారు. ఏ జీవితమైన ప్రాణాయం నుంచిన బలే లేదు. అంతటి నిజమైన తమ ప్రాణాయాలను పోరాటం కోసం సమర్పించిన అమరవీరులందరి అందరూ మనందరికీ చిరస్మరణీయులు. వారి త్యాగబలమే తెలంగాణ రాష్ట్రం. నేడు రాష్ట్రం సాధిస్తున్న ఉజ్వల ప్రగతిలో వారి త్యాగం దేశీయమై ప్రతిఫలిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతల దశాబ్దోత్సవాల శుభ సందర్భంలో నిజామాబాద్ జిల్లా ప్రజాపరిషత్ తెలంగాణ అవతలకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నది. అనేక సామాన్యమైన వారి త్యాగాలను సగౌరవంగా పరిగణించుకుంటున్నది. అమర్య ఆశయం సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసం పునరావృతం అవుతుంది. గౌరవ డెప్యూటీసులు, మా ఆర్థిక సంఘం సభ్యులు రాజరెడ్డి జగన్ గారికి, మిగతా డెప్యూటీసీలు, గౌరవ డెప్యూటీసులు, గౌరవ డెప్యూటీ సోదరులు, ఓప్షన్ సభ్యులు, మా సిఓ గారు, అట్లాగే టీఆర్ ఎస్సీఐ గారి సిబ్బంది, ఈ గారు, డిప్యూటీ గారు అందరూ, ఆ మిషన్ పై గత ఎస్సీఐ వారి సిబ్బంది, డిపిఓ గారు, ఇంకా అధికారులు, మా జంటి స్టాఫ్, వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేసిన అధికారులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు అందరికీ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తూ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 21 డేస్ లాస్ట్ రోజు ఏదైతే సీఎం కేసీఆర్ గారు అమ్మారం వీరులను కూడా ఒకసారి స్మరించుకోవాలని చెప్పేసి లాస్ట్ డే మరి అమరవీరుల దినోత్సవం పెట్టడం జరిగింది. 21 రోజు మనం కానీ అధికారులు కానీ జంటగా ఒక గుల్లకాట్లాగా వెళ్ళి ప్రజల్లో సమేతమై ఇవన్నీ ఏవైతే దశాబ్దోత్సవాలు పెట్టిన స్కీమ్స్ అన్ని ప్రతి మీటింగ్తో మేలు వేయడం మందితో సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. మా జిల్లా ఎమ్మెల్యేలు కానీ, మంత్రి కానీ, జిల్లా అధికారులు కానీ, మా గౌరవ డెప్యూటీస్ కానీ, ఎంపీపీలు కానీ, గౌరవ సర్పంచ్ కానీ, ఎంపీటీస్ అందరూ కొన్ని అమేకమై సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రభుత్వానికి పేరుపైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఉత్సవాన్ని పెట్టిన కేసీఆర్ గారికి కూడా నిజామాబాద్ జిల్లా తరఫున, మన ప్రత్యేక జనల్వాడి తరఫున ఆయన కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి మొదటి నుంచి ఉన్న వ్యక్తిని, సీఎం గారి అడుగులో అడుగు వేసి నడిచిన వ్యక్తిని, ఫస్ట్ టైం ఫస్ట్ దఫా ఉద్యమంలో కూడా నేను 1969-70లో మొదటి దఫా ఉద్యమంలో కూడా ఉన్నా. ఆ రోజు ఎస్ఎస్సి చదువుతా ఉన్నా, క్లాస్ బైకాట్ చేసి లాంగ్ బేజ్ చేసిన ఉద్యమంలో కూడా పాల్గొన్నా. సెకండ్ టైం ఉద్యమంలో కూడా ఏదైతే మనకు నగనరాలు ఉన్నది తెలంగాణ కావాలని, కానీ ప్లాట్ఫారం లేదు. కేసీఆర్ గారు ఏ రోజైతే 27 ఏప్రిల్ కూతురు టీఆర్ఎస్ పార్టీ పెట్టిందో ఇమీడియట్ పెట్టగానే 4 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ ఉన్న ఏం ఆలోచించకుండా తెలంగాణకు అన్ని రకాల్లో ఆందోళనలు అన్యాయం చేస్తుంటూ నీళ్లు నిధులు నియమాలు అని చెప్పేసి ఎంబైపోయి మరి కేసీఆర్ గారు పార్టీలో చేయి, మరి కేసీఆర్ గారు ఎక్కడ పెట్టక్కడ 10 జిల్లాలు ఇన్ఛార్జ్ కూడా చేయడం జరిగింది. చాలామంది ఉద్యమంలో అసలు రాశారు. గతంలో మరి 1969లో ఒక 300 మంది విద్యార్థులు కలిగింది జోగి చూడాలి అప్పుడున్న గవర్నమెంట్. కానీ నేటి 2వ దఫా ఉద్యమం శాంతియుతంగా నడిపించిన వ్యక్తి ఒక ఒట్టు కూడా బయటకు రావాలని కేసీఆర్ గారి ఇంట్రెస్ట్ కాబట్టి శాంతియుతంగా ఉద్యమం నడిపించింది. అయినా కొందరు అనుమానంలోని కొందరు అచ్చ తెలంగాణను వాపసు తీసుకున్న సందర్భంలో మనోళ్ళు తెలంగాణ అస్తరం కావడమే దాంట్లోని వారికి వారే కవి ఉద్ధరించుకున్నారు. శ్రీకాంతాచార్య మనం చూసాం ఏ రోజైతే 29 నవంబర్ ఉందో
కేసీఆర్ గారు తెలంగాణ కోసం అమానత నిరాకరించే జేసీ గారు ఆ రోజు మరి శ్రీకాంత్ చారి తెలంగాణ ఇస్తామని నేను చంతో ఈ తెలంగాణ వస్తానని చెప్పేసి శ్రీకాంత్ చారి పెట్రోల్ కోసం తగ్గబడితే ఆ రోజు కన్నీరు వచ్చింది. మేము అందరం సాహసం వేసాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ని కేసీఆర్ గారిని ఈ ఉద్యమ నాయకులు అసలు మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే పోలీస్ కృష్ణ అట్లాగే నిశాంత్ రెడ్డి ఇంకో ముస్లిం సోదరుడు అయితే ట్రైన్ కు ఎదురుకు వచ్చి ఢీకొట్టుకొని చనిపోయింది. ఇట్లా నానా రకాలుగా మరి తెలంగాణ అసలు రాజు చనిపోయింది. అదే సందర్భంలో 9 డిసెంబర్ రోజు కేసీఆర్ చర్చలో తెలంగాణ చర్చలో నినాదంతో అప్పుడున్న యూకే గవర్నమెంట్ తెలంగాణ ప్రకటించిన 15 రోజులు గడవక ముందే ఆంధ్ర పెట్టుబడి కావాలని తెలంగాణ మళ్ళీ మోసపోయింది అమ్ముడిపోయి తర్వాత ఉద్యమం ఉపెట్టినాయి. అందరు మనందరం జేసీలా ఏర్పాటు చేసుకొని ఉండుంటూ బతమలాని బోనాలని అంతా మరి 42 రోజులు సగం చేసాము. 90 డేస్ సాయని కదా ఇవన్నీ చేసి మరి తుదా తెలంగాణ సాధించిన తెలంగాణ మరి జూన్ 2014 నుంచి బంగారం తెలంగాణ ఏ వర్గం ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సోషల్ పవర్ ఉన్న వ్యక్తి ఒక సెక్యులర్ పవర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇది సెక్యులర్ స్టేట్ కాబట్టి అన్ని మతాలు అన్ని కులాలు అందరిని గౌరవించి అందరి దగ్గర తీసి అందరి ముఖాలు ఈరోజు తిరునాము వస్తుందంటే దట్ ఈస్ కేసీఆర్ కాబట్టి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా మనము ఈ పరిపాలన చేస్తామో మరి సందర్భంలో ఏమైతే త్యాగదలు అమలు బాగా కూడా మనం పునరావసరం ఈ గవర్నమెంట్ కల్పించింది. కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి పదవులు ఇచ్చి కొందరికి ఉద్యోగాలు ఇచ్చి కూడా మరి వాళ్ళని కాపాడిన రోజులున్నాయి. మన దగ్గర కూడా ఇప్పుడు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఒక ఇద్దరికి ఇవ్వాలా. ఇప్పుడు నెక్స్ట్ మనము కలెక్టరేట్లో అప్పుడా వీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇది కాగానే మనం అందరం అటు వెళ్ళిపోయి మళ్ళా చేసి మనం డయాబెటిక్స్ రాష్ట్రం వచ్చేసి కలిసి మళ్ళీ అయిపోయాం. మళ్ళీ హైదరాబాద్లో కూడా ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కూడా వెళ్ళాలి. ఎందుకంటే అమ్మాయి కేసీఆర్ గారు ఈవినింగ్ అమరేజెన్సీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి అటు సెక్రటరియట్ ఇటు అంబేద్కర్ భవన్ అటు బుద్ధ విగ్రహం ఇటు అమరజ్యోతి అమరజ్యోతి కూడా ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఏదైతే జనదృశ్యం రాదు పార్టీ స్టార్ట్ చేస్తుందో దాంతో అమరజ్యోతి అక్కడే స్టార్ట్ చేస్తున్నారు. మరి అమర జ్యోతికి ఒక స్పెషాలిటీ ఉంది. 180 కోట్లతోటి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి స్టార్ట్ చేస్తున్నారు. 24 గంటలు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అది అమరవీళ్లకు మనం జ్ఞాపకార్థం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి 1-2 దాంట్లో పార్కింగ్ 600 బైక్లు ఒక దాంట్లో 300 ఇట్లా 5 అంతస్తుల బిల్డింగ్ కట్టు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు కలెక్టరేట్ కూడా ఒకరా ఇప్పుడే మనం అమరవీళ్లకు జ్ఞాపకార్థం స్మరించుకొని వచ్చినాం కాబట్టి సందర్భంగా మరి మన శివరాత్రి సుఖరేడు తీర్మానం జరుగుతారు. మరి అందరికీ ప్రత్యేక సమాచారానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కేంద్ర కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై 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 సార్. ఆహ్వానించి మరి ఈరోజు మాకు అమరుల త్యాగాలను స్మరించుకునే అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా జిల్లా చైర్మన్ గారికి మరి నా సహచర డిప్యూటీలకు మరియు అధికారులందరికీ మరి అమరుల నివాళులకు నివాళులు అర్పించడం అనే అవకాశం రావడం వల్ల నిజంగా గర్వంగా ఉంది. ఎందుకంటే వారి యొక్క త్యాగాల ఫలితంగా వారి యొక్క ప్రాణ త్యాగాల పునాదుల మీదనే ఈరోజు తెలంగాణ ఏర్పాటు. మరి మనందరికీ కూడా తెలంగాణ అధికారులు తెలంగాణ పౌరులు తెలంగాణ నాయకులు అని చెప్పుకునే ఒక ఆత్మగౌరవ ఆత్మగౌరవాన్ని కలిగించిన ఇచ్చినటువంటి సౌర్యులకు ప్రగాఢంగా మన వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మా నిజామాబాద్ రూరల్ ముఖ్యమంత్రి బాగ్రెడ్డి గోదావరి తరఫున మరి మా అందరికి మా డిప్యూటీల తరఫున నిజంగా ఇక్కడ ఈరోజు స్పెషల్గా మెన్షన్ చేసుకోవాల్సింది మా చైర్మన్ గారి గురించి. మరి ఉద్యమకారులకు
ఐఎస్ఓ తయారీకి మనం రాజకీయ వారిని ఒక ఉన్నత పదవులు కూర్చోబెట్టడం అనేది తెలంగాణ ముఖ్యమంత్రి వారు రాష్ట్ర సాధకులు కలుగుతున్న చంద్రశేఖర రావు గారికి చెల్లింది అని చెప్పుకోవడానికి అది ఉద్యమానికి ఉద్యమంగా రక్షించినటువంటి ఉన్నతమైన గౌరవం ఉండే మండలంలో చాలా గౌరవంగా వెళ్ళినాం వారి మీద నడవడానికి కానీ వారి నాయకత్వంలో పనిచేయడం కానీ మరి ఈరోజు పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పనిచేస్తూ ఉన్నారు. అమరుల కుటుంబాలకు నిజమైన నివాళి ఏ రకంగా అర్పించాలని పదే పదే ఆలోచించి దేని మానవుడు కూడా అమరుల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేయడమే కాకుండా మరి ఎప్పుడన్నా అంటే ఒక 4 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడో మరుగున పడిపోయినటువంటి ఆలోచనలను మరి ఎవరన్నా ముందుకు తీసుకొచ్చి పలాన అమరవీరులకు అన్యాయం జరిగిందని తీసుకొస్తే కూడా అప్పటికీ ముఖ్యమంత్రి గారు స్పెషల్గా కన్సిడర్ చేసి చాలామంది ఉద్యమకారులకు న్యాయం చేసినటువంటి చరిత్ర మన టీఆర్ఎస్ పార్టీకి తప్పుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి వారి కుటుంబాలను కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక ఉద్యోగ సంపూర్ణ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఒకటి జరగదలుచుకున్నా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బయట ప్రజలకు ముందు అబద్ధాలు ప్రసారం చేస్తుంది, అమరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని చెప్పి అబద్ధ ప్రసారం చేస్తా ఉంది. కాబట్టి మరి ప్రజా ప్రతినిధులుగా ప్రజల మన్ననలు పొంది గెలిచినటువంటి నాయకుల్లో మన దుష్ప్రచారాలు తిప్పుకొట్టే అవకాశము మనం తీసుకోవాలి. మన లేకపోతే అది నిజంగా అనుకునే ప్రమాదం ఉన్నది. అది ఇది ఈ రోజు దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆఖరి దినాన్ని అమరుల కోసము పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. దశాబ్ది ఉత్సవాలు నుంచి వరకు జరుపుకోవడం జరిగింది. దీంట్లో గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి సర్పంచ్ వార్డు మెంబర్లు ఎంపీటీ సభ్యులు అదేవిధంగా మండల స్థాయిలో ఎంపీటీలు ఎంపీటీసీలు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు స్టేట్ అధికారులు అందరూ కష్టపడి 21 రోజులు మన దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా చేస్తున్నారు. దీంట్లో మీరు కష్టపడ్డా మీ అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి ప్రోగ్రామ్ మనము చాలా విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అదే కాకుండా మనం ఈరోజు అమరావతి సంస్థ సభ జరుపుకునేందు మనకు మనకు ఏ విధంగా మన రాష్ట్రంలో ఇవ్వడానికి మన అమరావతి జరిగింది. మొట్టమొదటిగా రాష్ట్ర సభ్యుల నిర్మాణం ఏర్పాటు కోసం 1953లో విశాఖలో రాష్ట్ర పునర్నిర్మాణ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వారు కాబట్టి హైదరాబాద్ రాష్ట్రాన్ని మరాఠా వారిని కట్టేసి తెలంగాణ హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రప్రదేశ్లో 1956లో కలవడం జరిగింది.